రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేకపోతున్నారన్నారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. పల్నాడు జిల్లా వినుకొండలో నూతన బస్సు సర్వీసును ప్రారంభించిన జీవి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆర్టీసీలో మంచి సంస్కరణ మొదలయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. ఇవే కాకుండా భవిష్యత్తులో మరిన్ని బస్సు సర్వీసులను తీసుకొస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో మంచి మంచి సంస్కరణలు మొదలైనవి. 2 నెలల్లోనే వినుకొండ డిపోలో 15 కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. పాత బస్సులు, డొక్కు బస్సులు, రిపేర్లు వస్తూ మధ్యలో ఆగిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడే బస్సులు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏమీ చేయలేకపోయింది. ఈరోజు చంద్రబాబు గారి పాలన రాగానే ఎన్డీఏ ప్రభుత్వ ఆందోళనలో బస్సులు, డొక్కు బస్సులు, రిపేర్లు ఉన్న బస్సులు మొత్తం కూడా తీసేసి ఈ 15 కొత్త బస్సులు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది ప్రయాణికులు చాలా సంతోషంగా ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా కొన్ని కొత్త బస్సులు తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఆయన చేతుల మీదుగా అక్కడ శంకుస్థాపన జరిగింది. ఈరోజు రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలోనే ఈరోజు ఎయిమ్స్ అతి తక్కువ టైంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయి. 10 రూపాయలకే డాక్టర్ ఫీజు ఓపీ 10 రూపాయలు చెల్లిస్తే అక్కడ వైద్యం అందిస్తున్నారు. ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరిలో చంద్రబాబు గారు దాన్ని శంకుస్థాపన చేసి ఆ రోజు మొదలుపెట్టించారు. ఈరోజు వేలాది మంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఈరోజు ఎయిమ్స్ హాస్పిటల్ కొండంత అండగా నిలబడింది. మీరు సైడ్ రాండి, మీరు ఎందుకు అడ్డం ఉంటారు?